విగ్రహాల ధ్వంసం అది మీ ఇట్లాంటివి మామూలు జనం దృష్టిలో మా దృష్టిలో కూడా ఏంటంటే ఆగ్రహ ప్రకటన అనేది ఏదో నిర్జీవమైనటువంటి శిలల మీదే కదా అని మేము కూడా ఊరుకున్నాం. ప్రజలు కూడా ఏమన్నారంటే మీరు ఏమన్నా చెప్పండి సార్, ఇక్కడ చూసి చూడనట్టు పోవలసిందే, ఎక్కడ ఒక దగ్గర ఆగ్రహ ప్రకటన జరగవలసిందే అనేది వాళ్ళ పట్టుదల. ఏ శిల దీశాడ వారేసినంత మాత్రాన ఆస్తికో నష్ట లేకపోతే మనుషుల ప్రాణాలకు వచ్చే నష్టమేం లేదు కదా అని మేము కూడా కొన్ని ఆపే ప్రయత్నం చేయలేదు, చేసే పరిస్థితి లేదు. ఆ మాత్రం వాళ్ళు ఆగ్రహ ప్రదర్శన చేయకుండా వాళ్ళు సంతృప్తి ఎంది వెనుక పోమంటే పోరు. కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు అంత దూరం వచ్చిన తర్వాత ఆ రూపకంగా వ్యక్తమైతే వచ్చే నష్టమేం లేదు, మళ్ళీ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఇంకో శిల కాకపోతే ఇంకో టియర్ గ్యాస్లు ప్రయోగాలు జరిగిన వాటర్ కెనాల్ టియర్ గ్యాస్లు ప్రయోగాలు జరిగి అట్లాంటివి జరిగినాయి. వాటిని ప్రజలు తట్టుకున్నారు, చాలామంది ఎదిరించారు, బాధపడ్డారు కూడా, బాధపడ్డారు, చాలామంది గాయాలైనవి. కానీ అవన్నీ కూడా పాలకుల యొక్క ఒక అప్రజాస్వామిక ధోరణికి సంకేతాలుగా చూసినారు. ఒక మహారాష్ట్రం మేము అడుగుతున్నాం కదా, మీకెందుకు ఈ కోపం, ఎందుకు మీరు ఇంతగా మా మీద ఈ దాడికి దిగుతున్నారు అనేది ప్రజల్లో ఒక బలమైన వాదన. అంటే వాడు ఇంత ఆపుతున్నారంటే ఎంతో వాళ్ళకి ఇక్కడ ప్రయోజనం ఉంది, ఉండబట్టి వాళ్ళు ఇంతగా మనల్ని అడ్డుకుంటున్నారు అనేది ప్రజలకు వచ్చేసింది. కాబట్టి వాళ్ళ పట్టుదల పెంచింది తప్ప వాళ్ళకు దానివల్ల వచ్చిన నష్టం ఏం లేకుండా. అదే అదే అంటే గ్రామ గ్రామాన వంట వార్పు పేరుతో గ్రామ గ్రామం కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే ఆ స్థాయిలో ఇన్వాల్వ్ చేయడానికి మీరు పడిన కష్టం? గ్రామ గ్రామాన జేఏసీలు ఏర్పడ్డాయి, పిలుపు మేము ఇస్తే మిగతాదంతా ఎక్కడికక్కడ వాళ్ళ చొరవ వేయగలి. అద్భుతంగా వాళ్ళ యొక్క నిర్ణయాలను వాళ్ళకు వాళ్ళు కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకునే స్వేచ్ఛను మేము ఢిల్లీ హైదరాబాద్లో కూర్చొని దాన్ని హరించలేదు, దానికి అవకాశం వదిలిపెట్టినాం. నిర్ణయం మేము చెప్పినాం, లక్ష్యం ఏంటిది, ఏం చేయాలి అనేది మేము చెప్పేది, అమలు మాత్రం స్వేచ్ఛ. ఇక ఆ లోకల్ యూనిట్లు దానికి జోడించుకొని రకరకాల విషయాలను జోడించుకొని మూల కార్యక్రమానికి నష్టం జరగకుండా అనేకంగా జోడించుకొని వాళ్ళు దాన్ని ఇంకింత మెరుగ్గా చేసే ప్రయత్నం ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో చేసినారు. మేము అనుకున్నది ఒకటే, గాంధీ మాదిరిగా నిర్ణయం కేంద్రీకృతమవుతుంది కానీ ఆచరణ కేంద్రీకరణ చెందవలసిందే. ఆచరణలో ఎక్కడికి వాళ్ళకి అక్కడ భాగస్వామ్యం ఉంటే వాళ్ళకు కూడా మేము కూడా మేమే చేసినాం, మేమే నిర్ణయించుకున్నాం అనే తృప్తి అప్పుడే వాళ్ళల్లో ఒక పాల్గొని దీన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఒక పట్టుదల పెరుగుతాయి కదా, దాన్ని మనం హరించవద్దు అని నిర్ణయించుకొని వదిలేసారు. మీరు ఎట్లా చేస్తే అట్లా చేయండి, జరగవలసింది గిది అని చెప్పేది. మాతో ప్రజలు కూడా ఒక చోట అన్నారు, వరంగల్లో జేఏసీ ఏర్పడ్డ కొత్తలో నేను ఏదో ధూమ్ధామ్ కార్యక్రమానికి పోయి వస్తుంటే గట్టిగా ఇట్లా చేయబట్టుకున్నాడు ఒక ఆయన, చేయబట్టుకొని ఆపండి, కొంచెం తాగినా సార్ కానీ సోయిల్నే ఉన్నా, సరే అయితేమాయ కానీ ఏంది విషయం అని అడిగిన. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో, తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడాలో నువ్వు నాకు చెప్పే అక్కర్లేదు, నాకు ఇరికి నేను చేసేది నేను చేస్తా, నువ్వేం చేయాలి అంటే ఇవ్వాలని. మా ఊరు వాళ్ళు ఇవ్వాలి చేస్తే పక్క ఊరు వాళ్ళు తెల్లారి చేసేది, అందరం ఒకరోజు చేస్తే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా, అసలు ఎక్కువ పడుతుంది కదా ప్రభుత్వం మీద. అందరు ఒకరోజు చేయాలంటే అందరినీ సమన్వయపరిచేటువంటి పాత్ర నువ్వు తీసుకోవాలి, నువ్వు అంతకంటే ఎక్కువ నీది ఏం లేదు అని చెప్తే నాకు కూడా చాలా గొప్ప విషయం, గొప్ప వ్యక్తీకరణ. నాకు కూడా ఆయన చెప్పింది వింటే ఒకటేసారి ఇట్లా కళ్ళు తెరిచినట్టు అయింది, అంటే ఏదో ఒకటి వెలుగు వెలిగినట్టు అయింది, ఆహా ఇది కదా మన పాత్ర అని అర్థమైంది. అర్థమైనాక ఇక దాన్ని దృష్టిలో పెట్టుకో. నిజంగా కూడా మీ పిలుపు కోసం వేచి చూసేవారు, ఏ ప్రకటన ఇస్తారు, ఏ కార్యక్రమం చేయాలి అని. అర్థమైంది కదా నా పాత్ర ఏంది అనేది, అర్థమైనాక నాకు ఈజీ అయింది. ఓకే, సాయంకాలం టీవీలో చూసేది ఇది ఇవాళ రేపు మన కార్యక్రమం అంటే ఒక రెండు రోజులన్నా ముందు సీరియస్ కార్యక్రమం అయితే అని, అంత తప్ప వేరే ఆక్షేపణ ఎన్నడూ తెలపలేదు. ఇబ్బంది అవుతుంది అట్లా చేయకండి ఇంకోసారి. ఇక మన ఏ పరిస్థితుల్లో ఇవ్వవలసి వచ్చిందో, బంధు పిలుపు లేటు కిందకి ఇచ్చినాం అని వాళ్ళకి చెప్పేది, వాళ్ళు కూడా అర్థం చేసుకునేది. కాకపోతే ఆ సూచనలను మేము ఎప్పుడు మనసులో పెట్టుకొని నడిచినాం.